ఇలా ఒక కంపెనీ వచ్చింది, ఒక కంపెనీ వచ్చి నాకు టెండర్ ఫస్ట్ వచ్చింది, నేను పోయి లోన్ తీసుకుంటా అని బ్యాంక్ దగ్గర పెడతా కాగితం. ఈ కంపెనీ ఎంత గొప్ప కంపెనీ! ఈ కంపెనీ గతంలో హెచ్ఎండిఏ దగ్గర అగ్రిమెంట్ చేసుకుందన్న, 2017లో వీళ్ళకి అగ్రిమెంట్ ఇచ్చారు. ఇది ఒక ప్రముఖ దినపత్రికలో వచ్చిన వార్త అన్న. హెచ్ఎండిఏ సర్వీస్ ₹10 crore నోటీస్ ఆన్ ఏజెన్సీ మేనేజింగ్ ఓఆర్ఆర్ టోల్. 2017లో ఇలా హెచ్1 వచ్చినటువంటి కంపెనీ, ఈ కంపెనీకి 2017లో కొద్ది రోజుల పాటు ఈ టోల్ గేట్ నడిపేందుకు ప్రభుత్వం ఇచ్చింది వాళ్ళకి. ఆ రోజు ప్రభుత్వం ఇచ్చినటువంటి లెక్క ప్రకారం ఆ రోజు వాళ్ళకి ఇచ్చినటువంటి పర్ డే కలెక్షన్ ఎంత అంటే అన్న, 87 లక్షలు పర్ డే. ఎన్నడన్నా 2017లో ఇదే కంపెనీ, ఇలా హెచ్1 వచ్చినటువంటి కంపెనీ ఏదైతే ఉందో, ఈ హెచ్1 వచ్చినటువంటి ఐఆర్బి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేటువంటి సంస్థకి 2017లో 25 కోట్ల రూపాయల డిపాజిట్ తీసుకొని హెచ్ఎండిఏ అధికారులు పర్ డే 87 లక్షలు ఇవ్వమని చెప్పి వాళ్ళకి అగ్రిమెంట్ ఇచ్చారు. బట్ దట్ ఇన్స్టిట్యూట్ హాజ్ ఫెయిల్డ్. పర్ డే 60 లక్షలు కట్టిర్రు, మాకు ఇంకా 10 కోట్లు రావాలి అని వాళ్ళ దగ్గర ఉన్నటువంటి డిపాజిట్ 25 క్రోర్స్ని జప్తు చేసుకొని ఈ సంస్థని ఒక డిఫాల్టర్ కంపెనీగా డిక్లేర్ చేసింది హెచ్ఎండిఏ. ఏ కంపెనీని? ఇలా హెచ్1గా నిలిచినటువంటి ఐఆర్బి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేటువంటి కంపెనీని ఆ రోజే 2017లోనే పర్ డే 87 లక్షలు కట్టలేక చేతులు ఎత్తేసిండు. చేతులు ఎత్తేస్తే నోటీసులు ఇచ్చి వాడి 25 కోట్ల రూపాయలు ఏవైతే జమానత్ ఉందో దాన్ని జప్తు చేసుకున్నారు. ఇప్పుడు అసలు కథ స్టార్ట్ అవుతుంది. 7380 కోట్లకి నాకు అగ్రిమెంట్ వచ్చింది, 30 ఏళ్ళు వచ్చింది, కాబట్టి నాకు వర్కింగ్ క్యాపిటల్ ఇయ్యండి అని చెప్పి ఈ ఐఆర్బి అనేటువంటి సంస్థ పోయి ఓ దరఖాస్తు పెడుతుంది, బ్యాంకు దగ్గర దరఖాస్తు పెడుతుంది. బ్యాంకు 90 రోజులు అడ్వాన్స్ కింద ఓడి ఇస్తుంది. అన్ని దుకాణాలాగానే ఈ దుకాణం వస్తుంది. మనం కాళేశ్వరం కట్టినాం కేసీఆర్ సార్, మనం మిషన్ భగీరథ పెట్టినాం. ఏం చేసినాం? కార్పొరేషన్లు పెట్టినాం. కార్పొరేషన్ పోయి బ్యాంకు దగ్గర లోన్ తీసుకొని ఆ లోన్ని కార్పొరేషన్ తిరిగి పే చేసింది. మరి దీనికి ఎందుకు పెడతలేవు కార్పొరేషన్? ఇదైతే బంగారు బాతే కదా, ప్రతిరోజు 2 కోట్లు వస్తాయి కదా, నగదు మనీ ప్రతిరోజు 2 కోట్లు వస్తున్నాయి, నెలకి 60 కోట్ల రూపాయల ఆదాయం వస్తుంది, సంవత్సరానికి 720 కోట్లు వస్తాయి. నువ్వు ఇచ్చింది ఎంతకి? 7380కి ఇచ్చినావు. నా మొదటి డౌటు, కోటి వేసిన కంపెనీ 7272 కోటి వేస్తే నువ్వు దాన్ని 7380కి ఎవరు పెంచినరు? అరవింద్ కుమార్ గారు పెంచినరా? కేటీఆర్ గారు పెంచినరా? ముఖ్యమంత్రి గారు పెంచినరా? లేదా అరవింద్ కుమార్ అన్నట్టయినా ఈ కంపెనీ ఐఆర్బి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనే కంపెనీ ఇద్దరు కూర్చొని మాట్లాడుకున్నారా? ఇందులో ఎవరు లెక్కలు ఎంత? మీరు ఎందుకు బేస్ ప్రైస్ లేకుండా టెండర్ పిలిచిండ్రు? ఎన్హెచ్ఐతో పోల్చుకుంటున్నారు కదా మీరు అరవింద్ కుమార్ గారు, మీ బేస్ ప్రైస్ ఎందుకు లేదనేది మీరు చెప్పాలి. ఇలా ఈ కంపెనీ పోయి బ్యాంక్ దగ్గర లోన్ దరఖాస్తు పెడితే బ్యాంక్ లోన్ ఇచ్చేస్తుంది. బ్యాంక్ లోన్కి వడ్డీలు కూడా క్యాలిక్యులేట్ చేసి మనం చెక్కేసుకుంటేనా, రోజుకి సరే 2 కోట్లు ఎక్కువ చెప్పినావు రఘునందన్, ఏప్రిల్లో 100 కోటి 84 నువ్వు ఇచ్చిన కాగితమే 1 కోటి 85, 1 కోటి 64, 1 కోటి 66, 1 కోటి 82, 1 కోటి 81, 1 కోటి 71, ఇట్లా ఇది పర్ డే ఇన్కమ్ అన్న. హెచ్ఎండిఏ నుంచి తీసుకునే ఇన్కమ్ పర్ డే ఇన్కమ్ తక్కువ ఉంది కదా అని యావరేజ్ లెక్కేసి 1.80 crores వచ్చిందని లెక్కేసుకుంటే కూడా ఏప్రిల్లో నెలకెంత అవుతుంది అంటే 67 లక్షలు అవుతుంది అన్న. సారీ, 1.8 crore పర్ డే చొప్పున క్యాలిక్యులేట్ చేస్తే సుమారు 68 కోట్లు అవుతుంది అన్న నెలకి. ఇలా మనం ఎంతకి ఇచ్చినాం? మనం ఇచ్చింది ఎంత? 7380 కోట్లు. 7380 కోట్లు డివైడెడ్ బై 30 సంవత్సరాలు ఎంత అవుతుంది విటలన్నా? 7380 కోట్లు డివైడెడ్ బై 30 సంవత్సరాలు అంటే సంవత్సరానికి ఎంత అయింది? సుమారు 242 కోట్లు అయింది, 246 కోట్లు అయిందన్న సంవత్సరానికి. ఇప్పుడు ఫస్ట్ వచ్చినటువంటి ఐఆర్బి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనే సంస్థ ఎంత కట్టాలి ప్రభుత్వానికి? 246 కోట్లు డివైడెడ్ బై 365 రోజులు, యావరేజ్న 67 లక్షలు కట్టాల్సి వస్తుందన్న. 67 లక్షలు యావరేజ్న కట్టాలి. ఇన్కమ్ ఎంత ఉందన్న పర్ డే? గుడ్డి లెక్క, గుడ్డి లెక్క ఎంత ఉందన్న? 1.87 కోటి నుంచి 2 కోట్ల దాకా రోజు వస్తుందన్న టోల్ గేట్ మీద. మనం ఈ ఐఆర్బి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనే సంస్థకి
7380 కోట్లు నేను పెంచిన 180 కోట్లు అని చెప్తాడేమో రేపు అరవింద్ కుమార్ సార్, నాకు తెలియదు. ఈయన 180 కోట్లు పెంచి ఇస్తే 7380 కోట్లకు ఇస్తే డివైడెడ్ బై 30 సంవత్సరాలు రెండు తరగతి చదివే పిల్లగాని అడిగినా చెప్తాడు 7380 కోట్లు డివైడెడ్ బై 30 సంవత్సరాలు సంవత్సరానికి 246 కోట్లు 246 కోట్లు డివైడెడ్ బై 365 రోజులు అంటే పర్ డే 67 లక్షలకు ఇచ్చినావు. సరే ఇది వచ్చేదేమో 185 లక్షలు వచ్చింది. నువ్వు ఇచ్చింది ఎంతకు సార్? 67 లక్షలకి. అయ్యా తెలంగాణ సమాజమా, తలకాయ లేనోడు ప్రెస్ మీట్ పెట్టిండు, తలకాయ ఉన్నోడు ఏసీలో 6 అంతస్తులో కూర్చున్నాడు, ఒక్కసారి ఆలోచించమని తెలంగాణ సమాజానికి సవినయంగా అప్పీల్ చేస్తున్నా. నేను అడుగుతున్నా సూటిగా, 11 ఏప్రిల్ నాడు టెండర్ ఓపెన్ అయితే 27 ఏప్రిల్ నువ్వు ప్రెస్కి ప్రెస్ నోట్ రిలీజ్ చేసేదాకా నీ మూమెంటు, నీ ఫోను, నీ కాల్ హిస్టరీ, ఎందుకంటే నీ జీతం అంతా మేం కడుతుంది మిస్టర్ అరవింద్ కుమార్, అందుకనే పబ్లిక్ డొమైన్లో పెట్టు. ఈ రాష్ట్రంలో కనబడకుండా పోయినటువంటి మంత్రులు ఎవరు నీతో పాటు, వాళ్ళ పేర్లు బయటపెట్టు. నీ వాళ్ళ ఫ్లైట్ టికెట్లు బయట పెడతావా, మమ్మల్ని పెట్టమంటావా? నీతో పాటు నువ్వు బయటికి తీసుకుపోయి నువ్వు ఏడా ఈ ఐఆర్బి సంస్థతోటి ఏమైనా అగ్రిమెంట్ చేసుకున్నావా? మా దగ్గర ఏమైనా ఆడియోలు వీడియోలు ఉంటే లీక్ చేయమంటావా? ఇది ఒకసారి అరవింద్ కుమార్ గారు ఆలోచించుకోవాలి, తెలంగాణ సమాజం కూడా ఇలా ఆలోచించాలి. 2017లోనే రోజుకి 87 లక్షలు కట్టమని చెప్పినావు ఎవరిని? ఇదే ఐఆర్బి అనేటువంటి సంస్థని. వాడు అప్పుడే 2017లో 87 లక్షలు కట్టుని రోజుకంటే 60 లక్షలు కట్టి చేతులెత్తి పారిపోయి డిఫాల్టర్ అయిన కంపెనీ. నేను కొత్తగా రాస్తున్న కవిత్వం కాదు, ఇది టైమ్స్ ఆఫ్ ఇండియా అనే ఒక ప్రముఖ ఆంగ్ల దినపత్రిక రాసింది. రోజు 87 లక్షలు కట్టమంటే 60 లక్షలు కట్టి చేతులెత్తేస్తే వాడి దగ్గర ఉన్న డిపాజిట్ 25 కోట్లకి వెళ్ళి 10 కోట్లు జప్తు చేసిర్రు వీళ్ళు. ఇది ఫ్యాక్ట్. 2017లో 60 లక్షలు కట్టిర్రు, ఇలా ఆడున్నామన్నా 2023లో ఉన్నాం. తెలంగాణ తలసరి ఆదాయం 80 వేల నుంచి 2 లక్షలకు పెరిగింది. మా హరీష్ రావు గారు చెప్తారు అసెంబ్లీలో 3 లక్షలు అంట, కిందికెళ్ళారు చెప్తున్నారు. లక్షకి వెళ్ళి 3 లక్షలకు తలసరి ఆదాయం పెరిగింది తెలంగాణలో. మరి టోల్ ట్యాక్స్ 65 లక్షల నుంచి 67 లక్షలకే ఇస్తారు అనే వలన ఎందుకు నువ్వు దీని మీద కార్పొరేషన్ ఏర్పాటు చేయడానికి నీకు మొహమాటం? రోజు 67 లక్షలు కడితే నీకు బ్యాంక్ లోన్ ఇయ్యదా? నీకు 187 లక్షలు వస్తుంది కదన్నా, ఏ బ్యాంకుకు తీసుకుపోయి సెక్యూరిటీ కింద పెట్టినా 67 లక్షలు రోజు కట్టినందుకు నీకు బ్యాంక్ లోన్ ఇయ్యదా? నువ్వు కాళేశ్వరానికి దగ్గర దగ్గర 80 వేల కోట్ల రూపాయల్ని కార్పొరేషన్ పెట్టి నువ్వు అక్కడ లోన్ తీసుకొచ్చినావు. చంద్రశేఖరరావు సార్ పతారకి, దేశాన్ని దాత్తున్న తెలంగాణ రాష్ట్రానికి ఎవడు 7380 కోట్లు అప్పియాడన్నా ఈ రాష్ట్రానికి? మిషన్ భగీరథకి 20 వేల కోట్లు అప్పు వస్తుంది, కాళేశ్వరానికి 100 కోట్లు అప్పుదే వస్తుంది. 7380 కోట్లు ఓఆర్ఆర్కి ఎవడు లోన్ ఇయ్యడా? కేసీఆర్ సార్ గాయంత పతార లేదా? సార్ చెప్తాడు కదా పతార ఉంటే మత్తు బ్యాంకులు ఇస్తాయి లోన్లని. కార్పొరేషన్ పెట్టి 7380 కోట్లు లోన్ తీసుకుంటే కేసీఆర్ సారు పర్ డే మనం కట్టాల్సింది ఎంత? 67 లక్షలు కట్టాలి. ఇంకెంత మిగులుతుంది హెచ్ఎండిఏకి? దగ్గర దగ్గర 125 లక్షలు మిగులుతాయి. ఎవరి సొమ్మి 125 లక్షలు? ఎందుకు ఐఆర్బి లోన్కి ఇస్తున్నారు? ఒకసారి 87 లక్షలు కట్టలేను అని చేతులెత్తినటువంటి కంపెనీకి, నువ్వే నోటీసులు ఇచ్చి కోర్టు కేసేసి వసూలు చేసినటువంటి ఫాల్తూ కంపెనీకి. నీ భాష సార్ ఇది, ఎందుకంటే నీ భాషలు ఇట్లే ఉంటాయి పదాలు కాబట్టి. ఇంకా ఫాల్తూ కంపెనీకి ఇదెందుకు ఇత్తురు సార్? ఇలా ఇక్కడ ఏం జరిగింది అనేటువంటి వాస్తవాల్ని తెలంగాణ సమాజం ముందు ఉంచమని మేము అడుగుతా ఉన్నాం. ఇంకో మంచి మాట, ఇంకో లెటర్ ఇది, ఇది కాన్ఫిడెన్షియల్ బట్ సమ్హౌ సంబడి గేవిట్టు మీ. ఇప్పుడు నడుస్తున్నటువంటి కంపెనీకి ఒక నోటీస్ ఇచ్చారు నిన్న డేట్లో. ఈగల్ ఇన్ఫ్రా అనే కంపెనీ ఇప్పుడు నడిపిస్తుంది, వాళ్ళకు నోటీస్ ఇచ్చారు నిన్న. ఏమని? మేము కొత్త టెండర్ పిలిచినాము, నీకు ఇచ్చినటువంటి అగ్రిమెంట్ 18 నెలలు, ఎక్స్టెన్షన్ అయితే గీతే 5-6 నెలలు ఇస్తాం, సదురుకో, లెక్కలన్నీ చూసుకో, పోనే ఏడాది మొత్తం కలిపి 517.5 కోట్లు కట్టమని నోటీస్ ఇచ్చారు. మొత్తం ఏడాది కంట 517.50 కోట్లు యావరేజ్న లెక్కేసిరన్న. ఎంత వేసిరు? ఏడాదికి 517.50 కోట్లు. ఇది రఘునందన్ రావు కవిత్వం కాదు, ముంగటున్న చూపితే ఇచ్చిన ఉద్యోగం పోతుంది కాబట్టి చూపిస్తలేనన్న. 517 కోట్లు ఏడాదికి వస్తుందని వాళ్ళే నోటీస్ ఇచ్చిర్రు ఇప్పుడు నడిపే కంపెనీ వానికి. మరి నువ్వెంతకి ఇస్తున్నావు?
240 కోట్లకు ఇస్తున్నాం. ఇప్పుడు నడుపుతున్నాన్ని ఎగ్జిట్ చేసేందుకు ఏడాదికి 517.50 కోట్లు కట్టమని అడిగింది. ఈ పోయేటోడు ఒక ఏడాదికి 517 కోట్లు కట్టేటప్పుడు వచ్చేటోడికి ఎంత ఇవ్వాలని కోరుకుంటామన్నా? ఇట్ ఇస్ అ మ్యాటర్ ఆఫ్ కామన్ సెన్స్. అట్లీస్ట్ 5% పెరుగుతుంది రేట్ అని అనుకున్నా కానీ ఓ 550 కోట్లు 600 కోట్లు అడగాలి. మనం ఎంతకి ఇస్తున్నాం? 246 కోట్లకి ఇస్తున్నాం. అంటే నెలకు ఎంత పోతుంది? దగ్గర దగ్గర 300 కోట్లు పోతుంది. యాడికి పోతుంది? మునుగోడు లాంటి ఉపఎన్నికకోతే ఇవన్నీ. ఇగో ఇది అసలు కథ. ఎన్నికలు వచ్చినాయి కాబట్టి ఇప్పుడు దళిత బంధుకు పైసలు లేవు కాబట్టి అర్జెంటుగా 7380 కోట్లు ఇటు తీసుకొని అటు డైవర్ట్ చేయాలి. సంక్షేమ పథకాలకి డబ్బులు లేవు. గ్రామ పంచాయతీలలో జీతాలు ఇచ్చేటందుకు డబ్బులు లేవు. మీకు అందరు గుర్తుండే ఉంటుంది, నా నియోజకవర్గం నానుకొని బీబీపేట అని ఒక మండలం ఉంటుంది కామారెడ్డి నియోజకవర్గంలో. గ్రామ పంచాయతీ కార్మికుడు ఒకతను తన భార్య 6 నెలల గర్భవతి అనే విషయాన్ని కూడా మనసులోకి తీసుకోకుండా గ్రామ పంచాయతీ కార్యాలయంలో 2 నెలల జీతం వస్తలేదని 5 మీటర్ల తాడు తెచ్చుకొని జీపీ కాంపౌండ్ లో ఉన్న చెట్టు కూరేసుకొని చచ్చిపోయిండు. ఆయన జీతం ఎంత? 8500 రూపాయలు. మల్టీపర్పస్ వర్కర్ ఆఫ్ ఏ గ్రామ పంచాయతీ. దిస్ హ్యాపెండ్ ఇన్ ద ఇయర్ 2023. ఇది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పరిస్థితి. దానికి దేశాన్ని దాటుతున్నాం. 5వ రాష్ట్రం. దేశంలో మా క్యాపిటల్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ 3 లక్షలు. అసలు మమ్మల్ని మించినోడు లేడు. ఇంద్రుడు, చంద్రుడు, సూర్యుడు